కూచిపూడిలో వారసత్వంగా కూచిపూడిని ఉన్నారు, ఏ విధంగా అనిపిస్తోంది మీ ప్రయాణం? చాలా సంతోషంగా ఉంది అండి, ఎందుకంటే ఈ కూచిపూడి నాట్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే మా లాంటి యంగ్స్టర్స్ ఎంగేజ్ అయితేనే దీనికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు, నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఇది చాలా మా మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, తెలుగు కల్చర్ని, తెలుగు డాన్స్, మన కూచిపూడి డాన్స్ని ముందర తీసుకెళ్ళటం. అంటే కూచిపూడిలో మీదైనా మార్క్ వేసుకుంటూ వెళ్తా ఉన్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి వేదికను పంచుకోవడం ద్వారా కావచ్చు. నా అనుభవం ఏమంటే, మేము చిన్నప్పటి నుంచి ఆడినాము కూచిపూడి, ఇంకా మేము ఎక్కడెక్కడ వి బిన్ టు ఇంటర్నేషనలీ అండ్ నేషనలీ, and it's been a beautiful experience actually, and we are very happy and we are blessed to actually share this experience of Kuchipudi and our culture and with everybody. Very happy to do that. మీకు వారసత్వంగా నృత్యం వచ్చింది, మీ ఫాదర్స్ మదర్ అదే రాజారెడ్డి కావచ్చు, రాధారెడ్డి కావచ్చు, వాళ్ళందరూ ఉన్నారు. ఒకటైతే మన డాన్సర్స్ ఎవరైతే డాన్స్ చేస్తున్నారో దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చాలా కష్టపడాలి. మన కూచిపూడి డాన్స్ ఏదైతే క్వాలిటీ ఉందో దానికి బాగా ప్రాక్టీస్ నిలపాలి. అండ్ సెకండ్ ఏంటంటే, మన గవర్నమెంట్ కానీ లేకుంటే బయట అయిన ఆర్గనైజర్స్ కానీ ఈ కూచిపూడి డాన్స్ని చాలా సపోర్ట్ చేయాలండి. అండ్ ప్రోగ్రామ్స్ని ఇక కొత్త, ఇప్పుడు మనం ఇంత గ్లోబల్గా చూస్తున్నాం కదా, ఇప్పుడు మన ఈ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని దేశాల నుంచి వచ్చారో, సో అలాంటి వాళ్ళు ఆ గ్లోబల్ లెవెల్లో ప్రెజెంటేషన్ సో అలాంటి ప్రెజెంటేషన్స్ మన గవర్నమెంట్ కానీ బయట ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం విజన్తో అలాగా మన కూచిపూడిని ప్రజెంట్ చేస్తే కూచిపూడిది ఉన్న స్పెషల్ క్యారెక్టర్ అదంతా చాలా బయటికి వస్తుంది అండ్ చాలా దూరం వెళ్తుంది అండి. అమ్మాయిలను చూస్తున్నట్లు మీ ఇద్దరు ఎంగేజ్లో ఉన్నారు, ఇప్పుడు వస్తున్న అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు, సెక్యూరిటీ యాంగిల్లో కావచ్చు, వాళ్ళని వాళ్ళు ఒక కెరీర్లో ముందుకు తీసుకెళ్లే పందాలో కావచ్చు? నాకు అనిపిస్తుంది గురువు ఇంకా శిష్యాలు ఈ రిలేషన్షిప్ ఉంటుంది, ఇట్స్ అ వెరీ సీక్రెట్ రిలేషన్షిప్ అండ్ ఐ థింక్ విత్ రెస్పెక్ట్ దట్ అంటే మేము మా రెస్పెక్ట్ ఉంచుకుంటే దెన్ ఎవ్రీబడి ట్రీట్స్ అస్ విత్ రెస్పెక్ట్, సో దెర్ ఇస్ నో డేంజర్ ఇన్ టేకింగ్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్. పరిచయం అక్కర్లేని పేరు, స్త్రీల హక్కులకు సంబంధించి స్త్రీల తన యొక్క గళాన్ని వినిపించడంలో ఎప్పుడు హెసిటేషన్ చేయరు, ఆమె మనతో ఉన్నారు. యువర్ కైండ్ ఆఫ్ లేడీ దట్ నెవర్ హెసిటేట్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ త్రూ యువర్ వర్డ్స్ ఆర్ త్రూ యువర్ రైటింగ్స్. దిస్ ఇస్ ద వే ఐ ఆల్వేస్ లివ్డ్ మై లైఫ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. ఐ వుడెంట్ నో ఎనీ అదర్ లైఫ్, వాంట్ అనదర్ లైఫ్, బట్ ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ అ వెరీ టైనీ మైనారిటీ ఇన్ ఇండియా. And I speak not on only for myself and on my behalf, but on for all the women who don't have a voice and who don't have a platform to ask for what is theirs and what is rightfully theirs. In the question of security and empowerment of the women, especially rural women of the country, yes. How you want to say that? Well, rural women are the most vulnerable women in our country, and it is really the job of the state to make sure that they feel more secure. I don't think the state is doing enough to make them feel that way or to make them feel secure. It's for people like myself who can lobby for it in a more meaningful way and bring pressure on forces that can make a difference to these women. Why nations or governments is not coming forward to give empowerment or equal rights? I think women are very, very marginalized segment of our society, and they're just not a priority for us, and that is something I feel very strongly about and try my best to give voice to.